సమాన భిన్నాలు భాగం ఒకటి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ పార్ట్ ఈ ఈరోజు మనం సమాన భిన్నాలంటే ఏమిటో నేర్చుకుందాం రియాన్ష్ వందనలు ఈరోజు వందన వాళ్ళింట్లో ఆడుకుంటున్నారు అమ్మ వాళ్ళిద్దరికీ ఒక చాక్లెట్ ఇచ్చింది నేను మీ ఇద్దరికీ ఒక చాక్లెట్ ఇస్తున్నాను మీరిద్దరూ కలిసి దీన్ని పంచుకొని తినండి వందన నువ్వు రెండిటి ఒక వంతు తీసుకో రియాన్ష్ నువ్వు నాలుగింట రెండు వంతులు తీసుకో ఇంకా మిగిలిన చాక్లెట్ నాకిచ్చేయండి అమ్మా ఇదేంటి రియాన్ష్కి పెద్ద భాగం ఎందుకు ఇద్దరికీ సమాన భాగం ఇవ్వాలి కదా అన్నింటికంటే ముందు రెండింట వంతు నాలుగింట రెండు వంతులు పంచుదామా లేదా వందన చెప్పినట్లు పంచుదామా సరే ఆంటీ మేము పంచుకొని తింటాము మీరు పంచుకొని తినండి ఆ తర్వాత నన్ను పిలవండి నా భాగం ఎంత వచ్చిందో చెప్తే నేను వస్తాను ఆంటీ చెప్పారు నువ్వు రెండింట ఒక వంతు భాగం తీసుకోవాలని రెండింట ఒక వంతు అంటే ముందుగా రెండు సమాన భాగాలు చేయాలి ఈ చాక్లెట్ని రెండు సమాన భాగాలు చేస్తే రెండు భాగాలలో నాలుగు నాలుగు ముక్కలొస్తాయి ఒకవాటా నీకు అంటే నాలుగు చాక్లెట్ ముక్కలు నీకొస్తాయి నాకు నాలుగు చాక్లెట్ ముక్కలొస్తాయి కానీ ఏం చూడాలంటే నీకు ఎన్ని ముక్కలొస్తాయో అని నీకు నాలుగింట రెండు వంతులు భాగం ఇవ్వాలని అమ్మ చెప్పింది అంటే ఈ చాక్లెట్ను నాలుగు సమాన భాగాలు చేస్తే ఒక్కో భాగంలో రెండు చాక్లెట్ ముక్కలొస్తాయి ఇప్పుడు ఈ నాలుగు భాగాల్లో రెండు నీవి అంటే నీకు నాలుగు చాక్లెట్ ముక్కలొస్తాయి ఇదేంటి నీకు రెండింట ఒక వంతు భాగం వస్తే నాలుగు చాక్లెట్ ముక్కలొస్తాయి నాకు నాలుగింటా రెండు వంతుల భాగం వస్తే అప్పుడు కూడా నాలుగు చాక్లెట్ ముక్కలొచ్చాయి నాలుగు చాక్లెట్ ముక్కలు నీవి నాలుగు చాక్లెట్ ముక్కలు నావి అంటే ఇద్దరికీ సమాన చాక్లెట్ భాగాలు వచ్చాయి అరే అమ్మకేం మిగల్లేదు నాకర్ధమైంది ఆంటీకి ముందే తెలుసు రెండింట వంతు భాగం అన్నా నాలుగింట రెండు వంతుల అన్నా సమానమని అందుకే ఆమె మనల్ని ఇలా పంచుకోమన్నారు అంటే రెండింట ఒక వంతు నాలుగింట రెండు వంతులు సమానమవుతాయనమాట అలాగే అనిపిస్తోంది చెప్పండి నా భాగంలో ఎంత చాక్లెట్ వచ్చింది అమ్మా నీ భాగంలో ఒక్క చాక్లెట్ ముక్క కూడా రాలేదు అలాగే రెండింట ఒక వంతు అన్నా రెండు రియాన్ష్ వందన ఈ చాక్లెట్ ని రెండింటా రెండు వంతులు నాలుగింట నాలుగు వంతులు భాగాలు చేసి మీకు ఎన్ని చాక్లెట్ ముక్కలొస్తాయో చూడండి రెండింటా రెండు వంతులంటే మొత్తం చాక్లెట్ను రెండు భాగాలు చేసి రెండు భాగాలు తీసుకోవాలి అంటే పూర్తి చాక్లెట్ అన్నమాట సరిగ్గా చెప్పావు రియాన్ష్ నాలుగింట నాలుగు వంతుల భాగం అంటే ఎంత వస్తుందో నువ్వు చెప్పు వందనా నాలుగింట నాలుగు వంతులంటే చాక్లెట్ ని నాలుగు భాగాలు చేసి నాలుగు తీసుకోవాలి అంటే ఇది కూడా పూర్తి చాక్లెట్ అవుతోంది సరిగ్గా చెప్పవందనా అంటే రెండింట రెండు వంతులన్నా నాలుగింట నాలుగు వంతులన్నా సమానమన్నమాట కాని అవి రెండు వేరువేరు భిన్నాలు కదా అవును అంటే చాక్లెట్లో సగం లేదా రెండు సమాన ముక్కలను మనం వేర్వేరు భిన్నాలుగా రాయగలం అన్నమాట ఉదాహరణకు రెండింటా వంతు నాలుగింటా రెండు వంతులు ఆరింటా మూడు వంతులు అమ్మా ఈ భిన్నాల్లో అంకెలు వేర్వేరుగా ఉన్నాయి కాని అవి సమాన భాగాన్ని సూచిస్తున్నాయి ఇలాంటి భిన్నాలను ఏమంటారు వేర్వేరు భిన్నాలేదైనా ఒక అంశం యొక్క సమాన భాగాన్ని సూచిస్తున్నట్లయితే వాటిని సమాన భిన్నాలు అంటారు మీరు వీటిని గురించి పై తరగతుల్లో మరింత వివరంగా నేర్చుకుంటారు అర్ధమైందమ్మా వెళ్ళండి వెళ్ళి హాయిగా ఆడుకోండి ఈరోజు మనం భిన్నాలలో వేర్వేరు అంకెలను వాడినప్పటికీ కొన్ని భిన్నాలు సమానమయ్యే అవకాశం ఉందని రెండు వేర్వేరు భిన్నాలు ఒక అంశం యొక్క సమాన భాగాలను సూచిస్తే వాటిని సమాన భిన్నాలు అంటారని నేర్చుకున్నా అందువల్ల ఒకే భాగాన్ని సూచించడానికి వేర్వేరు భిన్నాలను వాడవచ్చని కూడా తెలుసుకున్నాం ఉదాహరణకు సగం చాక్లెట్ను సూచించడానికి రెండింటా ఒక వంతు అనికాని నాలుగింటా రెండు వంతులు అని కాని అనవచ్చు